తిరుపతిలో హతీరాంజీ మఠం భూములు ఆక్రమించి నిర్మించిన కట్టడాలు గతంలో కూల్చేశారు. వైసీపీ నేతలు జేబులు నింపిన వారి ఇళ్ల జోలికి సదరు నేతలు వెళ్లలేదు. ఈ వ్యవహారం మొత్తం వైసీపీ గత ఎమ్మెల్యే సోదరి చేతుల మీదుగా నడిచింది. 2019 ఎన్నికల్లో తమకు ఓట్లు వేయలేదంటూ కొన్ని ఇళ్లు తొలగిస్తే ఆ తర్వాత అంతకు మించి ఇళ్లను వైసీపీ అనుచరులు ఈ భూముల్లో కట్టుకున్నారు. మఠం భూముల సంరక్షణ సమితి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ ఆస్తులు కాపాడాలంటూ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించారు. అయితే ఇంకా మఠం భూముల పరిరక్షణ సమితి ఇచ్చిన వినతిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిబాబు జరుగుతుంది. హరిబాబు, హతీరాంజీ మఠం భూములకు సంబంధించి అప్పుడు కూల్ చేసి మళ్ళీ వాళ్లే ఇల్లు కట్టుకుని ఇప్పుడు మళ్ళీ విడతపత్రం ఇస్తే ఎందుకు అధికారులు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? అసలు ఏం చెప్తున్నారు అధికారులు? ఏదైతే తిరుపతి అంటే తిరుపతి అవుట్స్కర్ట్స్లో అందులో ఉన్న 150 బైపాస్కి సమీపంలో హతీరాంజీ మఠానికి సంబంధించి 100 ఎకరాల భూములు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతాల మీద ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుల కన్నుపడిన నేపథ్యంలోనే 2019 ఎన్నికలు జరిగిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్న గుడిసెలను వీటన్నిటినీ పూర్తి స్థాయిలో తొలగించినటువంటి అప్పటి ఈ చంద్రగిరి ఎమ్మెల్యే అటు తర్వాత ఈ భూముల మీద పూర్తి స్థాయిలో పట్టుకోల్పోయారు. వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు నిర్మించుకున్న ఇళ్లను మాత్రం వదిలేసిన వాళ్ళు అటు తర్వాత వీటి మీద భూముల మీద వ్యాపారం చేసినట్టు కొన్ని ఆరోపణలు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతాలలో పెద్ద ఎత్తున భూములకు సంబంధించి కట్టడాలు నిర్మాణాలు శరవేగంగా పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు మా మఠానికి చెందినటువంటి అధికారులు కానీ నాయకులు అధికారులు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేసినా వినిపించుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అధికార పార్టీగా ఉన్నప్పుడు నాయకులు విక్రయించిన తర్వాత వాళ్ళకు అనుగుణంగానే రెవెన్యూ పోలీసు అధికారులు వ్యవహరించిన తీరు అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కూడా ప్రస్తుత ప్రభుత్వం ఈ భూముల పరిరక్షణకు ఎలాంటి చర్యలు చేపడుతుంది అన్నది ఒక ప్రశ్నార్థంగా మిగిలిన పరిస్థితుల్లో మనతో పాటు స్థానికంగా ఉన్నటువంటి జనసేన నాయకుడు ఆయన అడిగి తెలుసుకున్నాం. అంటే ప్రధానంగా ఇది హతీరాంజీ మఠానికి చెందిన భూమి. ఈ భూమికి సంబంధించి అంటే 2018 ఎలా ఉంది, అటు తర్వాత ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి? నమస్తే అండి. 2019 ఎలక్షన్ తర్వాత అక్టోబర్ నవంబర్ నెలల్లో ఇక్కడ ఉన్నటువంటి హతీరాంజీ బాబా మఠానికి సంబంధించిన ఎవరైతే పేద సాధలు ఇల్లులు కట్టుకుంటారో వాటిని అన్నింటినీ కూడా వైసీపీ ప్రభుత్వంలో మొత్తం కూల్చివేయడం జరిగింది. మళ్ళీ దాన్ని పునరుద్ధరణ చేయాలనేసి చాలాసార్లు ప్రయత్నించారు వివిధ పార్టీలు వాళ్ళు, కానీ వైసీపీ వాళ్ళు అడ్డుకట్టు వేస్తూ వచ్చారు. మొన్నటికి మొన్న ఎప్పుడైతే మన ఎలక్షన్ కోడ్ నియమావళి బయట వచ్చిందో, ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రచారాల్లో అందరూ అన్ని పార్టీల వాళ్ళు బిజీగా ఉండే టైంలో మళ్ళీ ఎప్పటికప్పుడు ఇంతకు ముందున్న ఏదైతే వాళ్ళు కొట్టేశారో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి వైసీపీ ప్రభుత్వంలో మళ్ళీ పార్టీ వస్తుందో లేదో అనే ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకందరికీ కూడా ఈ బిల్డింగ్లు ఈ వగేరాలన్నీ కట్టించడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఏదైతే హతీరాంజీ బాబా మఠానికి సంబంధించిన అక్రమంగా నిర్మించిన ఈ ఇల్లులన్నీ కూడా తొలగించవలసిందిగా కోరుకుంటున్నాం. అంటే గతంలో తొలగించేటప్పుడు కూడా పక్షపాత ధోరణితో వ్యవహరించారు. అప్పుడు ఎవరైతే అధికారులు నాయకులు ఉన్నారో ఆ నాయకులకు సంబంధించిన వ్యక్తుల భూములు కాకుండా మిగిలిన వారి అన్నీ తొలగించడంతో పాటు ఇప్పుడు రోడ్డు సైడ్ ఉన్న భూములన్నీ వాళ్ళే ఆక్యుపై చేసినారన్న ఆరోపణ కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఇది నిజమేనా? 100% అండి, నేను అదే చెప్తున్నానండి.
వాళ్ళకి సంబంధించి అంటే పేద సాధలు ఎవరైతే చిన్న చిన్న గుడిసెలు ఇలాంటి నిర్మాణం చేసుకున్న వాళ్ళందరినీ కొట్టేసి జేసీబీలు పెట్టి ఆ రాత్రికి రాత్రి ఎవరైతే ఇల్లు నిర్మాణం చేసుకున్నారో అవన్నీ తొలగించి వాళ్ళకి సంబంధించిన వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన వైసీపీకి తొత్తులుగా పనిచేసిన నాయకులు కావచ్చు లీడర్లు కావచ్చు చిన్నపాటి ఫస్ట్ క్యాడర్ లీడర్లు సెకండ్ క్యాడర్ లీడర్లకు అందరికీ కూడా వాళ్ళకి సంబంధించిన బంధువులకి వాళ్ళకందరికీ కూడా ఇవన్నీ ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా కట్టించారు వీళ్ళు ఎలక్షన్ మూమెంట్లో. ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందే వైసీపీ ప్రభుత్వం కట్టించారు. ఏదైతే ప్రభుత్వం అంటే ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో అప్పటి వరకు స్తబ్దుగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు తమ పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఏదైతే తిరుపతి టౌన్ నుంచి 150 బైపాస్కి వెళ్ళే మార్గం ఏదైతే ఉందో హైవేకి వెళ్ళే రోడ్డు ఉందో ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి స్థలాలన్నింటినీ గతంలో ఖాళీ చేయించిన స్థలాలన్నింటినీ ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే సంబంధించిన అనుచరులకు సంబంధించి వాళ్ళందరూ ఇక్కడ ఆక్రమించుకొని భవనాలు నిర్మించుకోవడంతో పాటు వ్యాపార సముదాయాలు నిర్మించి బాడుగులకు ఇచ్చారని చెప్పిన కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా మఠానికి సంబంధించిన అధికారులు ఫిర్యాదులు చేస్తున్నా కూడా రెవెన్యూ పోలీస్ యంత్రాంగం సహకరించలేదన్న వాదనైతే బలంగా వినిపిస్తోంది. పోర్ట్ స్టూడియో.